Hey everyone, PJ here on Pockettech. I am back again with another video. Last night aithe maniki iOS 15.4.1 update aithe vachindi. Evaraithe iPhone 6s or later devices use chestunaro mi andarki aithe ee update vastundandi. Kachithanga marchipokunda update cheskodam chala important. Maniki ee version lo bug fixes anni fix chesesaru. Dantho paatuga oka security patch ni kuda release chesaru anamata. Aventi anedi in detail ga ee video lo chudam. So, let's get started. ఒకసారి ఇప్పుడు నా ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేద్దాం. నేనైతే 12 Pro Max యూజ్ చేస్తున్నాను. సో మోడల్ నెంబర్ చెక్ చేయాలి అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది కదా 15.4.1 అని, దాన్ని ట్యాప్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ వర్షన్ నెంబర్ వస్తుంది అనమాట. చూసారు కదా 19E258 అని. మనకి 15.4కి 15.4.1కి మోడెమ్ అప్డేట్ అయితే ఇవ్వలేదు, బట్ 15.4లో మనకి నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు కాబట్టి 15.4.1లో కూడా మనకి ఎటువంటి నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉండవు. సో చాలామంది నన్ను సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. జనరల్లోకి వెళ్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్లో ఉంటే కనుక మీకు అప్డేట్ రాగానే ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ అప్డేట్ చూపించకపోతే ఒకసారి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ iOS అప్డేట్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి మన ఫోన్ని రీస్టార్ట్ చేస్తే మనకి అప్డేట్ వర్షన్ ఉంటే కనుక ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా రాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కింద చూసారా VPN అండ్ డివైస్ మేనేజ్మెంట్ అని ఉంది, ఇది క్లిక్ చేసి మీరు కనుక ఏదైనా బీటా వర్షన్లో ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు బీటా వర్షన్స్లో ఉంటే ఆ బీటా వర్షన్స్ని డిలీట్ చేసి మళ్ళీ ఫోన్ని రీస్టార్ట్ చేసుకుంటే అప్పుడు మన సాఫ్ట్వేర్ అప్డేట్లో మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ వర్షన్స్ చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం 15.4.1లో వచ్చిన మేజర్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మన బ్యాటరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది అని అన్నారు. సో ఇక్కడ చూసారా మనకి iOS 15.4 అప్డేట్ చేయగానే మనకి బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోయేది కదా, ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేసేసారనమాట. సో మన iOS 15.4.1 అప్డేట్ చేయగానే మనకి బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టానండి మీలో ఎంతమంది 15.4 వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది అని. మన కమ్యూనిటీలో అయితే 60 పీపుల్ రెస్పాండ్ అయ్యారు. ఆ 60 పీపుల్లో 50% పీపుల్ ఏమో బాగానే ఉంది, మాకేం పెద్ద బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు అని అన్నారు. బట్ రిమైనింగ్ 50 పీపుల్ వచ్చేసి ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంది అని అన్నారు అనమాట. సో యాపిల్ వాళ్ళకు కూడా ఎక్కువ ఇలా బ్యాటరీ కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల మనకి అసలు 15.4.1లో మెయిన్ ఎజెండానే ఈ బ్యాటరీ ఇంక్రీజ్ చేయడానికి అప్డేట్ రిలీజ్ చేశారు. నాకైతే 15.4లో బ్యాటరీ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 10 డేస్ ఆఫ్ మై బ్యాటరీ యూసేజ్. నేనైతే హెవీ యూజర్ అండి, బాగానే యూజ్ చేస్తాను ఫోన్ని, బట్ నాకైతే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది అన్నట్టు అయితే ఏమనిపించలేదు. నేను 15.4.1కి అప్డేట్ అయిన తర్వాత నా బ్యాటరీ హెల్త్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. 88% ఉంది, బిఫోర్ 88% ఉంది, ఇప్పుడు కూడా 88% ఉంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకి 15.4 వర్షన్లో బ్రెయిలీ డివైజెస్లో ఏదైనా నావిగేషన్ టెక్స్ట్ కానీ ఏదైనా డిస్ప్లే అలర్ట్ కానీ వస్తుంటే డివైస్ అన్రెస్పాన్సివ్ అయిపోయేది, బట్ ఆ ఇష్యూని అయితే మనకి 15.4.1లో అప్డేట్ చేశారనమాట. ఇప్పుడు బ్రెయిలీ డివైజెస్లో ఏమైనా నావిగేషన్ అలర్ట్స్ కానీ లేకపోతే డిస్ప్లే అలర్ట్స్ కానీ వచ్చినా డివైజెస్ అన్ని రెస్పాన్సివ్గా వర్క్ అవుతాయి. సో థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకి ఐఫోన్ హియరింగ్ డివైజెస్ ఉన్నాయి కదా, అవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ మనకి ఈ 15.4.1 అప్డేట్ తర్వాత పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ప్రీవియస్గా అయితే మనకి కనెక్షన్ లూజ్ అవుతూ ఉండేది, ఇప్పుడు ఆ కనెక్షన్ లూజ్ అవ్వడం అనే ఇష్యూ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సెక్యూరిటీ ప్యాచ్ని కూడా రిలీజ్ చేశారు, అది రిలేటెడ్ టు యాపిల్ AVD అనమాట. ఇది ఐఫోన్ 6s ఆర్ లేటర్ డివైజెస్ అన్నిటికీ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఆర్బిటరీ కోడ్ ఉంటుంది కదా, కెర్నల్ ప్రివిలేజెస్ అన్ని అప్డేట్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఐఫోన్ 13 Pro Max, దీంట్లో కూడా నాకు 15.4.1 వర్షన్ అయితే అప్డేట్ చేసుకున్నాను. సో ప్రీవియస్గా చాలామందికి స్టోరేజ్ బగ్ అయితే నడుస్తుంది కదా, ఆ బగ్ అయితే కంప్లీట్గా రిజాల్వ్ చేసేసారు. ఒకసారి ఇప్పుడు స్టోరేజ్ బగ్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి ఐఫోన్ స్టోరేజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసారా మనకి ఇలా రీఫ్రెష్ అవుతుంది. జస్ట్ 3 సెకండ్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. చూసారా ఎంత క్విక్గా ఉందో, ఇంతకుముందు అయితే రొటేట్ అయ్యి ఎప్పటికో వచ్చేది ఇన్ఫర్మేషన్. సో మనకి ఇష్యూ అయితే రిజాల్వ్ చేసేసారు. ఇంకా మీలో ఎవరికైనా సరే ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నా 13 Pro Max కూడా నాకు బ్యాటరీ ఇష్యూస్ ఏం లేవండి. మీరు ఇక్కడ చూడొచ్చు నా లాస్ట్ 10 డేస్ ఆఫ్ యూసేజ్ మినిమం 8 to 9 అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది.
ఒకసారి ఇప్పుడు ఐఫోన్ 12 Pro Max చూద్దాం స్టోరేజ్ ఇష్యూ రిజాల్వ్ అయిందో లేదో. లెట్స్ గో టు జనరల్ ఐఫోన్ స్టోరేజ్. 1, 2 చూసేసారా, 2 సెకండ్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో చాలా క్విక్గా ఉంది. సో ఇప్పుడే కదండి నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను, మనకి బ్యాటరీ ఎంత పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది అనేది నేను ఇప్పటికిప్పుడే చెప్పలేను. అట్లీస్ట్ మనం ఒక 48 అవర్స్ యూజ్ చేస్తే కానీ తెలీదు. సో నేనైతే ఒక 48 అవర్స్ తర్వాత కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడతాను. సో కీప్ ఎన్ ఐ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాచ్ సిరీస్ 7లో వచ్చిన అప్డేట్స్. సో ఎవరైతే వాచ్ సిరీస్ 7 యూజ్ చేస్తున్నారో ఫాస్ట్ ఛార్జ్ చేస్తే మన డివైస్ అంత త్వరగా ఫాస్ట్ అయ్యేది కాదు. మనకి వాచ్ ఓఎస్ 8.5.1 అప్డేట్ నుంచి అయితే ఆ ఇష్యూని రెక్టిఫై చేసేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్ ఓఎస్ మాన్రే 12.3.1 అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో కూడా మనకి కొత్తగా 3 అప్డేట్స్ని రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు కనుక మ్యాక్బుక్ లేటెస్ట్ ప్రో మోడల్స్ యూజ్ చేస్తుంటే మనం 12.3 అప్డేట్లో ఉన్నప్పుడు మ్యాక్బుక్ని రీస్టోర్ చేసుకోవడానికి ఆప్షన్ చూపించేది కాదు. సో ఇప్పుడు ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసేసారనమాట. సో 12.3.1 నుంచి మనకి రీస్టోర్ టు మ్యాక్ ఓఎస్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ డివైజెస్ని మనం మ్యాక్బుక్కి కనెక్ట్ చేసినప్పుడు లైక్ బీట్స్ హెడ్ఫోన్స్ కానీ లేకపోతే ఏదైనా గేమింగ్ కంట్రోల్స్ కానీ మనం మ్యాక్బుక్కి కనెక్ట్ చేసి గేమ్ ఆడుతుంటే మధ్య మధ్యలో ఊరికే డిస్కనెక్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఆ డిస్కనెక్షన్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసేసారు. ఈ లాస్ట్ ఇష్యూ అయితే నేను పర్సనల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి హెడ్ఫోన్స్కి కనెక్ట్ చేస్తే మధ్యలో ఎడిట్ చేస్తూ ఉండగానే డిస్కనెక్ట్ అయిపోయేది ఆడియో. ఎందుకు అనుకునేదాన్ని, మనకి ఐప్యాడ్లో కూడా ఐప్యాడ్ ఓఎస్ 15.4.1 అప్డేట్ అయితే వచ్చింది. సో దీంట్లో మనకి వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే యూనివర్సల్ కంట్రోల్ అప్డేట్ అయితే జరిగింది అనమాట. సో దట్ మనం సింగిల్ మౌస్ కానీ కీబోర్డ్ని కానీ ఐప్యాడ్ అండ్ మ్యాక్కి యూజ్ చేసుకోవచ్చు. మీకు యూనివర్సల్ కంట్రోల్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇంకొక వీడియోలో మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వాటితో పాటుగా మనం టెక్స్ట్ని కూడా టైప్ చేసుకోవచ్చు. మనం ఏమైనా ఫైల్స్ని కానీ లేకపోతే ఫొటోస్ని కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ప్రీవియస్గా ఇష్యూస్ వచ్చేవి, ఇప్పుడు ఆ ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసేసారు. సో మీ దగ్గర కనుక ఓల్డ్ అండ్ A12Z బయానిక్ చిప్ సెట్ ఉన్న ఐప్యాడ్స్ ఉంటే మనం సిరిని ఆఫ్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా అయితే కొంచెం డిలే ఉండేది, ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. నాకు ఈ ఫీచర్ అంటే చాలా ఇష్టం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. నేనైతే వైఫై ఆఫ్ చేసేస్తున్నాను. హే సిరి. సో చూసారా, హే సిరి అనగానే వచ్చేసింది వాట్సాప్. గుడ్ ఆఫ్టర్నూన్ జయతి, హౌ కెన్ ఐ హెల్ప్? వాట్స్ ద టైమ్ నౌ? It's 4:51 p.m. Can you start a timer for 2 hours? 2 hours starting now. So chusaru kada, offline lo maniki ila Siri aithe work avutundi. Hey Siri, open settings. So chusaru kada, settings tongue man open chesesindi. Hey Siri, reduce the brightness to 10%. Okay, I made the screen darker. So chusaru kada, చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి 15.4.1 ఫిక్స్ చేసిన బగ్స్ అని అనమాట. సో నేనైతే 15.4.1 రెండు డివైజెస్లోనూ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నాను. నాకు బ్యాటరీ ఇష్యూ లేదు అలా అని మనకి ఐఫోన్ స్టోరేజ్ బగ్ కూడా ఫిక్స్ చేసేసారు. నాకు ప్రీవియస్ వర్షన్స్లో కూడా ఈ రెండు ఇష్యూస్ అయితే నేనేం ఫేస్ చేయలేదండి. బట్ 15.4.1 వర్షన్ అయితే స్టేబుల్గానే ఉంది. నేనైతే అందరికీ ఇన్స్టాల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ కమింగ్ వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మర్చిపోకుండా వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.